సిస్టర్, సిస్టర్ ఏమైంది? ఈ దెబ్బలేంటి? పూర్వజన్మ కుర్తో చెల కుట్టడమ్మా. అప్పుడు తెలిసింది పోయిన జన్మ నువ్వు నా చెల్లెవని. ఆ జన్మ నీకు ఇష్టమైన పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎదవలా పుట్టానని చీరాట్లు. హెల్ప్ ప్లీజ్, ఈ రాగి కట్టి శాప విముక్తి చేయమ్మా. నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా? ఎవడా వాడు? ఆడెవడ నీకు కూడా తెలీదా? యాక్చువల్లీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు. రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైననూ లేదు. కానీ నారద మునీంద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆయన యొక్క లీలా విశేషాలను స్వయాన తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైందయా అంటే. హెల్మెట్ కోయ్, భారీ ఫెయిల్ అయ్యేసి లైసెన్స్ బెర్కార్. అరే గర్మే, ఒక పాస్వర్డ్ గా చలాన్ పోతావే. ఓడో యార్, అరే తాకా దే బోనా. అరే తాకా దే బోనా. ఓడో యార్. హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మిమ్మల్ని చేస్ చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్, తన పేరన్నా తెలుసా? పేరు చెప్పి కొట్టరు కదండి. తెలీదు. ఆ ట్రైన్లో రౌడీ విధవాల్ని పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. బట్ ఇట్ ఎక్సైటింగ్, ఇజంట్ ఇట్? యు నో వాట్ ఐ కాంట్ లైక్ హిస్ మ్యాడ్నెస్. రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట. From the time you or the other guy spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams, he's there everywhere. And I'm like... నా వల్ల కాదండి. అయినా ప్రపంచంలో ఏ ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. లోపల ఉన్న ఎక్స్ప్రెషన్కి, ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి. ఐ కాంట్ యునో. హాయ్ మనవ్. హాయ్. తన ఎలా ఉంటాడు? ఐ మీన్ హైట్. సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా. ఇంచుమించు మీ కలరే కదా. హే, మీ కలా? మనవ్. వెయిట్. అచ్చో, మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు. మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీరు భయపడకండి, నేనున్నాను కదా. అతనే అని నాకు అనిపించలేదు. మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? తనే కదా కదా కదా. కాదా? మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు. ఐ డోంట్ మీన్ దాట్. హర్ట్ అవడం నేనెవరిని? నేనెవరిని? అవును, ఎవరిని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు, మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అన్నమాట. నీ భయం నాకు అర్థమైంది. నా వెంట పడితే చంపేస్తాడనే కదా. ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. వచ్చే. ఏ, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి టెంగటేషన్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్. తేరే సత్తు ఏ హోనాయితా. ఏక్ నంబర్ కా ఫ్రాడ్ ఏ రే తూ. ఇప్పుడు వైశాలి కాల్ పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు. దూసరా రాస్తాయి నయ్యే.
రాస్తాయినయ్యే. నిజం చెప్పేద్దామని అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందామని వైశాలి కాలేజ్కి వెళ్ళాను, కానీ శ్రవణ్ గారి ప్లాన్ మొత్తం మార్చేశాడు. ఏ శ్రవణ్ ఎవరు? ఈడు ఎక్కడి నుండి వచ్చాడు మధ్యలో? ఆపి బోలతన దూసరా రాస్తా. వైశాలి, 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ అని, బట్ యు ఆల్వేస్ సెడ్ నో. వై? ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను. ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్. వై యు బీయింగ్ సో వియర్డ్? ఆన్సర్ తెలిసి కూడా క్వశ్చన్ అడుగుతున్నావు? ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. అదే ఎందుకు అని అడుగుతున్నా. అది యాక్చువల్లీ నీకు అన్న అవసరం, బట్ ఐ స్టిల్ టెల్ యూ ఐ హావ్ సమ్వన్ ఇన్ మై లైఫ్. తెలుసు, సూర్యని ఎవరితోనో తిరుగుతున్నావు కదా. ఓహో, నీకు అలా అర్థమైందా? హలో హలో వైశు. సూర్య, దాని గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? మీకు నిజం చెప్దామని వచ్చాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని. చెప్పు, పర్లేదు. ఇప్పుడు కృష్ణుడు శిశుపాలుడు నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, కనపడుతుంది. చెప్పే యాదవులకి ఐ కాంట్ లైరా అని. ఫ్రెండ్సా వాళ్ళు? చిచి. ఓ, అబద్ధమా? అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు శిశుపాలుడు నేను ఒకటవటం ఏంటి? అయ్యే ఛాన్స్ లేదు కదా, అవలేం కదా. చిన్న కోపం వాడినందుకే మీకు అబద్ధం వచ్చింది. కళ్ళ ముందు ప్రేమిస్తున్న నన్ను వదిలేసి మీరు ఆ కృష్ణుడిని ప్రేమిస్తుంటే నేను ఫీల్ అవునా? జెలస్ ఫీల్ అవునా? చెప్పండి చెప్పండి చెప్పండి. దా, నీ సంగతి ఏంటో గాని నీతో మాట్లాడడం చూసి వాడు చాలా జీ ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు? అబ్బా, వెళ్ళిపోయాడు. శ్రవణ్ నా సీనియర్, లత అనే నా ఫ్రెండ్ని 2 ఇయర్స్ డేట్ చేశాడు. అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది, ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. ఇలాంటి రౌడీ విధవాల్ని చంపేయాలి. బట్ ఐల్ బి ఫైన్ ఐ థింక్. రేపటి నుంచి హీల్ బీ న్యూజిలాండ్. అయితే హలో. తిరుగో, నీ అజ్ఞాత ప్రేమికుడు నన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? ఫుట్బాల్ గ్రౌండ్. హాయ్ బ్రో. బ్రో, ఎవరా మీరంతా? ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందిరా? నీకు ఆధార్ కావాలా కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దు రా. అరే నన్ను కొట్టద్దు, ప్లీజ్ ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్టరా ప్లీజ్. ఏ కొట్టద్దురా, కొట్టద్దురా, కొట్టరా ప్లీజ్. అరే కొట్టద్దురా. శ్రవణా, తగలలేదురా? తగలకుండా కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు. అమ్మ కొట్టేస్తా, అమ్మ చంపేస్తా. అయ్యో అబ్బా, నిన్నే చెప్పాను కదా నా ఫ్రెండ్ లత సూసైడ్ కేస్ అని. వీడే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను నిన్ను ప్రేమిస్తున్నానా అడుగుతుందిగా చెప్పి. అయినా వైశు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం అడుగుతుందిగా చెప్పు. నో ప్రాబ్లం భయ్యా, ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు, నేను నిన్ను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా.